ఇప్పుడు సంక్షిప్త సమాచారం. మహబూబ్నగర్ జిల్లా ఉద్యాన శాఖ అధికారులు నారాయణపేటలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో ఉల్లి సాగు, మార్కెటింగ్ పై అవగాహన కల్పించారు. నేల స్వభావం, పంటకాలం సహా సేంద్రియ విధానంలో ఎరువుల తయారీ గురించి సాగుదారులకు వివరించారు. పొరుగు రాష్ట్రాల్లోని ఉల్లి రైతులు అవలంబిస్తున్న యాజమాన్య పద్ధతులను విశదీకరించారు. మహారాష్ట్ర రైతులు ఎకరాకు 150 క్వింటాళ్ల ఉల్లి పండిస్తుంటే మన రైతులు 60 క్వింటాళ్ల దిగుబడి సాధించడం గగనమైపోతోందన్నారు. ప్రస్తుతం ఉల్లి ఉత్పత్తిలో పాలమూరు జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. తమ సూచనలను పాటిస్తే ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతామని ఉద్యాన శాఖ పేర్కొంది. పలువురు అధికారులు, రైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. దాదాపు మన దగ్గర ఎకరాకు 60-70 టన్నులు మంచిగా సాగు చేసే రైతుకు వస్తే అక్కడ సగటు రైతుకు కూడా 100 క్వింటాల వరకు వస్తుంది. మంచి డ్రిప్ రేజర్ బెడ్ చేసిన సిచ్యువేషన్లో 120 నుంచి 150 క్వింటాలు ఒక్క ఎకరానికి దిగుబడి వారు సాధిస్తుండ్రు. అదేవిధంగా పంట సాగు విధానానికి వచ్చినప్పుడు కూడా మన దగ్గర ఏదో రొటీన్గా వేసే అక్టోబర్ నవంబర్లో నార్లు పోస్తూ మార్చి వరకు పంటకాలాన్ని ముగింపు చేస్తూ ధరల గిట్టుబాటు ధర రాని పరిస్థితులలో మన రైతు పండిస్తుండ్రు. వాళ్ళు సంవత్సరం పొడుగునా ఉల్లి పంటను ప్లాన్ చేసుకొని మార్కెట్ను ఇంటెలిజెన్స్ పెంచుకొని ఎప్పుడు మార్కెట్లో పంట వస్తే గిట్టుబాటు ధర వస్తుంది అనే దాన్ని అంశాన్ని ప్రధానంగా బేరీ చేసుకుంటూ వాళ్ళు అర్లీ ఖరీఫ్ ఆర్ లేట్ రవి అని పెడుతూ పంటను ఒకేసారి మార్కెట్ తీయకుండా ధరను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడెప్పుడు మార్కెట్లో ధరలు ఉంటాయనే అవగాహన కల్పించుకుంటూ వాళ్ళు మార్కెట్ను స్టడీ చేస్తూ తమ ఉత్పత్తిని మార్కెట్లో అమ్ముకుంటారు.